हेलो व्यूअर्स, वेलकम टू आरटीवी तेलुगु। ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సోషలిస్ట్ అయినటువంటి గీతా నాయుడు గారు। నమస్తే అండి, బాగున్నారా? నమస్కారం అండి, బాగున్నారండి। నేను బాగున్నా మేడం। ఇప్పుడు ఆల్్రెడీ చూస్తుంటే బిగ్ బాస్ సీజన్ 4 వరకు కంప్లీట్ చేసుకున్నా సక్సెస్ఫుల్ గా। ఇప్పుడు అలాంటిది బిగ్ బాస్ 5 తో మళ్ళీ నాగచిన గారి యొక్క హోస్టింగ్ తోటి మళ్ళా మనం ముందుకు రావడం జరిగింది। చాలా మంది ఇప్పటివరకు నలుగురు ఎలిమినేషన్ అవడం కూడా జరిగింది। అలా బిగ్ బాస్ షో మీద మీ అభిప్రాయం ఏంటి? నాకు అసలు బిగ్ బాస్ ఎందుకు పెట్టారా, ఆ మా ఛానల్ చాలా పెద్దది, ఆ మా ఛానల్లో అసలు మంచి మంచి ప్రోగ్రామ్స్ పెట్టాలంటే ఎడ్యుకేషన్ సంబంధించిన కానీ, పిల్లలకు సంబంధించిన కానీ, ఒక లేడీస్కి సంబంధించిన, మహిళలకు సంబంధించిన కానివ్వండి, దేశభక్తి ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసి చనిపోయారు మహానుభావులు, ఆడవాళ్ళు కానీ మగాళ్ళని, వాళ్ళ గురించి కానివ్వండి, పరిస్థితి ప్రస్తుత రాజకీయాల మీద కానివ్వండి, మంచి మంచి కార్యక్రమ చర్చా వేదికల మీద కూడా పెట్టచ్చు మహానుభావులతో పెట్టి, కానీ అలాంటివన్నీ ప్రోగ్రామ్స్ అన్ని పక్కన పెట్టి బిగ్ బాస్ పెట్టేసేసి డైలీ ఒక గంట చూడండి, మీ ఇంటి మీద ఒక అన్నయ్య, మా ఇంటి మీద ఒక అన్నయ్య అని చెప్తుంటారు, ఏంటి మా ఇంటి మీద కానీ మేమే వేసుకోలేక మాకే టాయించాలి, అంటే ఇంకా ఆ ఇంటి మీద కానీ మేమే వేస్తామండి బాబు, మా పిల్లలు మా ఇంట్లో వరకు మాకు సరిపోవట్లా, ఆ ప్రోగ్రామ్ ఏమైనా బాగుంటుందా, ఆ ప్రోగ్రామ్ వల్ల మనకి ఏమైనా బెనిఫిట్ ఉందా, కొన్ని ఏమైనా యూజ్ ఉందా, ఉపయోగం ఉందా? సిపిఐ నారాయణ గారు కూడా అదే అనడం జరిగింది। ఆయన ఏమన్నారు ఒకటే మాట అన్నారు, బ్రోకర్ ఇల్లు అన్నారు ఆయన, సిపిఐ నారాయణ గారు, ఆయన ఎన్టీవీలో ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు నేను చూసాను, అది విన్నాను కూడా నేను, అది నాకు కరెక్ట్ ఏమో అనిపిస్తుంది, ఎందుకంటే నాకు అంత అనుభవం లేదు, అంత వయసు లేదు, ఆయన పెద్దవారు, అనుభవం ఉంది రాజకీయంగా, చాలా చూశారు, చాలా తల పండిన వ్యక్తి ఆయన, నేను ఆయనతో పోల్చుకుంటే చాలా విషయంలో చాలా చిన్నదాన్ని మాటలో కానీ అన్నింటిలో కూడా, మరి ఉండొచ్చేమో, నేను 100% అవునని చెప్పట్లేదండి, గమనించండి మీడియా వాళ్ళు, ఉండొచ్చేమో। ఇంకోటి వాళ్ళ డ్రెస్ సెన్స్ కూడా ఎంత దారుణంగా ఉంటుందండి, చాలా దారుణంగా ఉన్నాయి లేడీస్, వాళ్ళు నైట్ డ్రెస్ వేసుకునేవండి కానీ, మామూలుగా డేలో వేసుకున్న డ్రెస్సెస్ కానివ్వండి, లేడీస్ కానీ జెంట్స్ కానీ, జెంట్స్ ఎలా వేసుకున్నా పర్వాలేదు, లేడీస్ ముఖ్యంగా అసలు ఎంత ఎక్స్పోజింగ్ చేయటం అంటే, అంత ఎక్స్పోజింగ్ చేస్తే అంత బాగా చూస్తారు, ఎంత రేటింగ్ వస్తుంది ఛానల్ కి, అంత బాగా ఓటింగ్ చేస్తారు, ప్రజలు నమ్ముతున్నారా? అదేం నాకు అర్థం కావట్లేదు, అసలు ఈ బిగ్ బాస్ ఎందుకు పెట్టారో అసలు అర్థం కాదు నాకు, అది దేనికి, అది దేనికి దారి తీస్తుంది, ఇన్ని రోజులు 3 నెలలు ఆ బ్లాక్ అయిపోతుంది టైము, దానికి మళ్ళీ హోస్ట్ గా మన నాగార్జున గారు, అంత పెద్ద హీరో, పెద్ద సెలబ్రిటీ, ఆయన మంచి పేరుంది వాళ్ళ ఫ్యామిలీకి, అన్నపూర్ణ స్టూడియో అధినేత, నకిరేని నా వంశానికి వారసుడు ఆయన, అంత పెద్ద సార్ కూడా నాగార్జున గారు కూడా ఆలోచిస్తే బాగుండేది, అంత పెద్ద హీరో కూడా ఆయన హోస్ట్ కి ఎందుకు చేస్తున్నారు, నాకైతే అర్థం కాల, చేయకుండా ఉంటేనే బాగుండేది, కానీ ఆయన కూడా మా టీవీ ఆల్దే కదా కాబట్టి ఆయన చేస్తున్నారు, మా టీవీ ఆయనది అయింది। ఇప్పుడు దానిలో చూసుకుంటే మనం ఇప్పుడు ఈ బిగ్ బాస్ 5 సీజన్ లో దాంట్లో లోబో గాని కొంతమంది లేడీస్ గాని స్మోక్ చేయడం ఇవి కూడా చూపిస్తున్నారు, అవునండి, దానివల్ల చిన్న పిల్లలు కూడా చిన్న పిల్లలు చూసే విధంగా లేదు, ఫ్యామిలీ చూసే విధంగా లేదని ఛానల్ అసలు ఒక టీవీ షోలో ఏదైనా వస్తుందంటే పిల్లలు, భార్యాభర్తలు, అత్తమామలు, అమ్మమ్మ నాన్నమ్మలు అందరూ కూర్చొని సరదాగా చూడాలి, అలాంటిది చూడాలి, బాగుంటుంది, అసలు కనీసం లేడీస్ కూడా చూడలేకుండా ఉన్నామండి, నేను అసలు నేను చూడండి బిగ్ బాస్, నేను అస్సలు చూడను, పిల్లలకు నేను చూడమని చెప్పి మా పిల్లలు కూడా అసలు చూడరు, అస్సలు చూడండి, లాస్ట్ లో సండే నైట్ లాస్ట్ లో పెడతా 10 నిమిషాలు, ఎవరు ఎలిమినేట్ అయ్యారు అనేది చూడటారు, ఎవరు వెళ్ళిపోతున్నారా అని బాధ భరించలేక ఎవరు అనేది ఎలిమినేట్ అది ఒకటి చూసా కానీ మొగత చూడు, నాగేష్ గారు నాకు అభిమానమే, చాలా మంచి వ్యక్తి ఆయన, చాలా అభిమానిస్తానండి నేను, ఆయన అంటే నాకు ఇష్టమే, కానీ నేను చూడండి ఎందుకంటే చూసే అంత విధంగా లేదు, ఆ డ్రెస్ సెన్స్ కానివ్వండి, మీరు అన్నారు స్మోకింగ్ అదే అని కానివ్వండి, ర్యాష్ గా మాట్లాడుకుంటారు, ఒకరి వాళ్ళకు అసలు ఒక మర్యాద గౌరవం ఉండదు, నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టు మాట్లాడేసుకుంటారు, తిట్టేసుకుంటారు, పాటలు వేసుకుంటారు, ఒక నలుగురు ఒక గ్రూప్, ఒక నలుగురు ఒక గ్రూప్, ఇంకో గ్రూప్ నలుగురు, అట్లా అలా 3-4 గ్రూపులు అయిపోతుంటే ఈ నలుగురు నలుగురు అక్కడక్కడ కూర్చొని వీళ్ళ మీద వాళ్ళ మీద వాళ్ళ మీద చెప్పుకుంటూ ఉంటారు, నెక్స్ట్ ఎలిమినేట్ అవ్వాలంటే మనం అమ్మాయికి నో చెప్పేద్దాం, అమ్మాయిని పంపించద్దు, లేదా ఈయన పంపించద్దు, ఈ అబ్బాయిని పంపించద్దు, ఇట్లా మాట్లాడుకుంటారు, మన లోబో గారు చూస్తే ఆవిడ ఆమె పేరేంటో మేడం పేరుంది టీవీ సీరియల్లో చేస్తారు ప్రియ గారు, ఆవిడ ఇష్టం వచ్చినా మాట్లాడి చాలా సీరియస్ గా అయిపోయింది, లేడీస్ మీద అట్లా మాట్లాడటం పద్ధతి, లేడీస్ కి చాలా గౌరవించాలండి, ఆ నోటికి వచ్చింది మాట్లాడకూడదు, అదే నాగార్జున గారు కూడా మళ్ళీ రిపీట్ చేసి కూడా చూపించారు, చూపించి ఇట్లా మాట్లాడదు తప్ప కాదా, నేను మాట్లాడలేదు అన్నారు, ఆవు చూపిస్తాను చూపించాను చూపించారు, అట్లా అట్లా మాట్లాడకూడదు, ఇప్పుడు షో చేస్తాం అందరికీ ఉంటది, 50 లక్షలు అంటే ఒకసారే అలా 3 నెలలు కూర్చోబడి 50 లక్షలు వస్తుందంటే ఎవరన్నా నేను తీసుకుంటాను అలా చేస్తే, కానీ అది ఎంతవరకు అనేది నాకు అర్థం కావట్లేదు, అదే ఒకటి ఇంకోటి అండి ముఖ్యంగా చెప్పాలి, ఆ గేమ్స్ పెడతారండి మట్టిలో పడిపోతూ ఎర్రమట్టి నల్లమట్టి అంతా వేసేసుకోడు, పేడ ఒకసారి అయితే చూసా పేడ మొత్తం వేసేసుకుని పేడ కూర్చున్నాడు ఒక హీరో పాపం ఒక అమ్మాయి కోసం, అమ్మాయిని ఎలిమినేట్ చేయకూడదని నేను ప్యాడస్ కూర్చోవాలన్నారు, మొత్తం ప్యాడస్ కూర్చున్నాడు, నిజంగా హారబుల్ అండి, నాకైతే ఏడుపు వచ్చేసినాయి చూడలేకపోయాను నేను, ఇలాంటి పెట్టకూడదండి గేమ్స్, ఆడవాళ్ళ మొగవాళ్ళని చూడకుండా ఎక్కడ పడితే అక్కడ టచ్ చేసేసి, ఎక్కడ పడితే అక్కడ పట్టేసుకొని కొట్టేసుకొని మీద కింద పడిపోయి దానం అండి, టాస్క్ లో కూడా జరిగింది కదా నాది లోపల చేపెట్టేవన్నీ, ఇట్లాంటి అండి ఇట్లాంటి టాస్క్ పెట్టకూడదు, ఇట్లాంటి గేమ్స్ పెట్టకూడదు, ఇవి బ్యాన్ చేయాలి, ఇవి కన్
కనిపించట్లేదా బ్రాడ్కాస్ట్ ఛానల్స్ వాళ్ళకి? ఏదైనా ఉంటే కింద మన ఛానల్ ఇస్తుంటారు, మీకు ఏమైనా ఇబ్బందికరంగా ఉంటే ఫోన్ చేయండి, మీకు ఇబ్బందికరంగా ఉంటే ఫిర్యాదు చేయండి అని. ఏమి ఇబ్బంది? అసలు నేను చూడవే చూడట్లేదు అది మానేసా, నేను చేద్దాం అనుకుంటున్నాను కూడా. అందుకే నారాయణ గారికి మన కడుపు కాలే అలా మాట్లాడారు ఆయన. కోపం వచ్చి బాధేసి చూడలేక భరించలేక తట్టుకోలేక ఇంకేం చెప్పాలి వాట్స్ అర్థం కావట్లేదు. అది రియాలిటీ షో అన్న నిజంగా బయటకు వచ్చిన వాళ్ళని రియాలిటీ షో లాగా లేదైతే అందరు గేమ్ తోడు మైండ్ తో గేమ్ ఆడుతున్నారని చెప్పడం జరుగుతుంది. అంతేనండి, రియల్ గా ఎవరు ఏముండదు, రియల్ షో అంటారు కానీ రియల్ గా ఏముండవు. కానీ వాళ్ళు గేమ్స్ పెట్టడం బాగాలేదు, నేను దాన్ని ఖండిస్తున్నాను. ఆ షో కూడా బాగుంటుంది, ఆ షోని కూడా నేను ఖండిస్తున్నాను. ముఖ్యంగా నాగార్జున గారు హోస్ట్ గా ఉండడం నాకు అసలు నచ్చలేదు, దయచేసి ఇది గమనించాలి సార్, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు చాలా పెద్ద స్టారు, మీరు పెద్ద ఫ్యామిలీ మనిషి కూడా కాబట్టి ఇలాంటి షోస్ కి మీరు చేస్తే కూడా బాగోదు నేను భావిస్తాను. ఎందుకంటే మిమ్మల్ని కూడా చాలా మంది ఫాలో అవుతుంటారు, అది టైం కూడా వేస్ట్ అవుతుంది. దాని బదులు జనరల్ నాలెడ్జ్ కానీ పిల్లలకు సంబంధించిన కానీ భక్తి కానివ్వండి, ఎన్నో ఉన్నాయి చేయాలంటే కార్యక్రమాలు, అలాంటివి ఏమైనా పెట్టండి బాగుంటుంది. కానీ తీసుకొచ్చి సెలబ్రిటీలో కూర్చోబెట్టి వాళ్ళకి అలాగే డబ్బు ఉంది, మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి డబ్బు ఇచ్చి మళ్ళీ 50 లక్షలు చేతులు పెట్టి పేదవాళ్ళు ఎంతో మంది ఉంటారు, పేదవాళ్ళకి ప్రోగ్రామ్ చేయండి బాగుంటుంది. అంతేగాని వాళ్ళంతా సెలబ్రిటీస్ అంటే డబ్బు ఉండలే కదండి సెలబ్రిటీస్, ఆ సినిమాలు సీరియల్ చేస్తున్నారంటే అలాంటి వాళ్ళు తీసుకొచ్చి సెలబ్రిటీస్ని పెట్టుకొచ్చి తీసుకొచ్చి వాళ్ళకి 50 లక్షలు ఇచ్చి పంపించడమే నాకు అర్థం కాదు, ఎంతవరకు కరెక్ట్ అసలు అది? అది చాలా తప్పండి. దీనినైతే నేను తూర్పుగా 100% ఖండిస్తున్నాను. పేదవాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళని ఎవరైనా ఉంటే అలా బాధలు పడే వాళ్ళని పైకి వచ్చే వాళ్ళు ఉంటారు చూసారు, అలాంటి వాళ్ళు మీరు తీసుకురండి. ఒక 10 మందిని 3 నెలలు కూర్చోబెట్టండి, చక్కగా చదువు మీద పెట్టండి, జెండా నాలెడ్జ్ అడగండి, అట్లా ఏమైనా పెట్టండి. పిచ్చి పిచ్చి గేమ్లు కూడా పెట్టండి, మంచి మంచి గేమ్స్ ఉన్నాయి, క్యారమ్స్ పెట్టండి, చెస్ పెట్టండి, స్విమ్మింగ్ పెట్టండి, అట్లా ఏమైనా పెడితే పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆడతారు, గెలవాలనే తపన ఉంటుంది. అలా మంచిగా బయటకు వచ్చేవి కూడా ఈ గేమ్లో నేను బాగా రాణిస్తున్నా, ఇంకా పైకి వస్తే ఇంకా పైకి పేరు తెచ్చుకుంటే ఒలింపిక్స్ కూడా వెళ్ళొచ్చు అనేది ఒక థాట్ వస్తుంది, ఒక ఆలోచన అనేది వస్తుంది పిల్లలకి. అందులో ఉండి 3 నెలలు వస్తే ఒక పద్ధతిగా ఉంటారు, ఒక ఎలా మనుషులతో మలుసుకోవాలని తెలుసుకుంది. అంతేగాని సెలబ్రిటీని తీసుకొచ్చి 3 నెలలు ఇంట్లో పడేసి తలుపు గొల్లాలు పెట్టేసేసి మీరు మీరు సావండి అంటే ఒక టైం ఉండదు, ఎప్పుడు పడతారు ఎప్పుడు లేస్తుంటారు, ఒక టైం కూడా పెట్టరు, అక్కడ వాచ్ కూడా ఉండి పాపం ఏ టైం అలారం మొగితే మాత్రం లెగుస్తారు వాళ్ళు మార్నింగ్, ఏ టైం అనేది ఆ టైం తెలియదు, 8:30 బిగ్ బాస్ చెప్తుంటారు. అట్లా ఏమైతే మాత్రం అన్ని రకాలుగా చూసుకున్నా మాత్రం బిగ్ బాస్ షో మాత్రం హటర్ ఫ్లాప్, అసలు బాగలేదు, దాన్ని నేను ఖండిస్తున్నా, దీన్ని తీసేయాలని నేను కోరుకుంటున్నాను. అసలు మీరు ఇప్పుడు చూస్తున్నారు సండే సండే చూస్తాను, అది 10 మినిట్స్ అండి జస్ట్, ఎవరు ఎలిమినేట్ అయ్యారా చూడటానికి తప్పనే. చూడండి నేను అసలు దీన్ని ఎంకరేజ్ చేయండి అసలు. ప్రోగ్రామే నచ్చదండి, కంటెంట్స్ అంటే నేనే చెప్తాను, నాకు ఎవరు నచ్చరు. నాకు సెలబ్రేషన్ తీసుకొచ్చి పెట్టడం ఏంటంటే పేదవాళ్ళని మిడిల్ క్లాస్ బాధపడే వాళ్ళు తీసుకొచ్చి, ఒక రైతులు ఉన్నారు, రైతులు ఎంతమంది ఆత్మహత్య చేస్తున్నారు తెలంగాణ ఆంధ్రాలో, వాళ్ళ బిడ్డలు ఉంటారు, వాళ్ళ కొడుకులు ఉంటారు, వాళ్ళ బిడ్డలు అమ్మాయిలు ఉంటారు, అలాంటి వాళ్ళు తీసుకొచ్చి పెట్టండి, 50 లక్షలు వాళ్ళకి ఉపయోగపడుతుంది. సోషల్ సర్వీస్ చేసే వాళ్ళు ఉన్నారు, డబ్బు లేక ఇప్పుడు నేను సోషల్ సర్వీస్ చేస్తాను, నాకు చాలా డబ్బు లేదు, నేను పర్సనల్గా తిరుగుతున్నాను ఒక 7 ఇయర్స్ 8 ఇయర్స్ నుంచి, నాకు డబ్బు నీకు ఎంతో చేద్దాం అనుకుంటున్నాను, కానీ నా పరిధి దాటి నేను చేయలేకపోతున్నా, గవర్నమెంట్ నాకేమీ హెల్ప్ చేయదు, ఛార్జీలు పెట్టుకోవాలి ఎవరెవరు దేనికి. అట్లా ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు పెట్టి వాళ్ళకి చేసి నిజంగా వాళ్ళకి 50 లక్షలు వస్తే మంచిగా ఒక అనాథాశ్రమం పెట్టడమో లేకపోతే మంచి ఎన్జిఓ పెట్టుకోవటమో ఒక ఆశ్రమం పెట్టుకోవటమో లేదా ఏదైనా పూర్ పీపుల్స్కి హెల్ప్ చేయడం ఏదో చేస్తారు, ఆ డబ్బు కరెక్ట్గా వెళ్తుంది. సెలబ్రిటీస్కి ఇస్తే ఒక ఇల్లు కొనుక్కుంటాడు, ఒక కారు కొనుక్కుంటాడు, ఎంజాయ్ చేస్తాడు. సెలబ్రిటీస్ని పెట్టుకోవచ్చు, మళ్ళీ సెలబ్రిటీకి విన్నారని చెప్పి 50 లక్షలు ఇవ్వడం అది ఎంతవరకు కరెక్ట్? దీన్ని మాత్రం నేను పూర్తిగా ఖండిస్తున్నానండి. ఈ షో ఈసారి మాత్రం రావడానికి వీల్లేదు, నేనైతే చాలా కోపం వస్తుంది నాకు. దీని మీద కొంతమంది కేసు కూడా వేస్తామన్నారు, నిజంగా ఒక లాయర్లు ఎవరు ఉంటే లేడీస్ కానీ జెంట్స్ కానీ తప్పకుండా కేసులు అయినా ఈ షోని బ్యాన్ చేయాలని కోరుకున్నాను 100%. ఓకే, ఆల్రెడీ ఇప్పుడు సీజన్ 5 అనేది కంటిన్యూ అయిపోతుంది కాబట్టి దీంట్లో మనకు తెలిసిన వ్యక్తులు కొంతమంది నలుగురు ఉన్నారు, లోబ అయినా లేకపోతే ర్యాంకర్ రవి అయినా ప్రియ గారు అయినా లేదా ప్రియాంక సింగ్ ఇలా కొంతమంది ఉన్నారు మనకు తెలిసిన వాళ్ళు. వీళ్ళలో అసలు ఫైనల్కి వెళ్ళే అవకాశం ఎవరు ఉందనుకోవచ్చు? నేను ఎవరైనా చెప్పలేదు, కానీ అసలు నాకు నచ్చదు షో, నేను చూడను, నేను చూస్తేనే కదా ఒక ఐడియా, ఈ అబ్బాయి బాగా ఆడుతున్నాడు, ఈ అమ్మాయి బాగా ఆడుతున్నాడు, నేను చెప్పడానికి నేను ఎలా చూడండి, చూడండి ఎవరు గెలిచినా నాకైతే లాభం లేదు, వాళ్ళకి డబ్బులు రావాలి, సెలబ్రిటీ డబ్బు ఉన్న డబ్బు ఇవ్వడం ఏంటండి బాబు? డబ్బు నెలలు ఎంతమంది ఉన్నారు బాధపడుతున్నారు, తిండి లేక బాధపడే వాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళు తీసుకొచ్చి 3 నెలలు పెడతా, 3 నెలలు చక్కగా హ్యాపీగా తిండి పిల్లడు ఏమండి, అవునా కదా? అలా తిండి లేకుండా పూటకి ఎత్తుక్కునే వాళ్ళు కూడా ఈ దేశంలో ఇప్పటికీ ఉన్నారండి, తెలుగు 2 రాష్ట్రాలు కూడా ఉన్నారు, ఎత్తకండి, ఎత్తికి పట్టుకోండి, అలాంటి వాళ్ళు తీసుకొచ్చి సెలబ్రిటీగా పెట్టండి, అబ్బాయికి సెలబ్రిటీగా పేరు వస్తుంది, అబ్బాయి పైకి వస్తాడు, ఆ 50 లక్షలు ఇవ్వండి. అది ఒక ప్రైజే 50 లక్షలు అండి, సెకండ్ ప్రైజ్ ఇవ్వరు, అది చాలా తప్పు. ఫస్ట్ వాళ్ళకి 50 లక్షలు ఇస్తున్నప్పుడు సెకండ్ వాళ్ళకి కనీసం 40 or 35 లక్షలు ఇవ్వాలి, థర్డ్ ప్రైజ్ 10 లక్షలు 15 లక్షలు అని పెట్టాలి, కొంచెం ఎంకరేజ్ చేసినట్టుంది. ఒక్కరికి 50 లక్షలు ఇస్తున్నారు, వాడికి అంతే అయిపోద్ది, మిగతా వాళ్ళంతా చెప్పి అయ్యేది లేదు. 49 వచ్చిన ఎంతమంది మొత్తం అంటే దాంట్లో ఉండేది 19 మంది చెప్పబట్టుకోవడం వేస్ట్ కదా, 3 నెలలు బ్లాక్ అయిపోయినట్టే కదా, ఆ సీరియల్లో సినిమాలు ఏదో మొత్తం లాస్ అయినట్టే కదా, ఎంతవరకు కరెక్ట్ ఇది? ఆ టైం అంత టైం వేస్ట్ అయినట్టు వాళ్ళు ఎంత స్ట్రెస్ అనుభవిస్తారు మానసికంగా శారీరకంగా కానివ్వండి,
ఎంత టెన్షన్ పడతారు, గెలుస్తామో లేదో అని. ఇవన్నీ బాగాలేదండి. అసలు పూర్ పీపుల్స్ మీద ఫోకస్ చేయండి, సోషల్ సర్వీస్ చేసే వాళ్ళ మీద ఫోకస్ చేయండి, అది కూడా మంచి మంచి గేమ్స్ పెట్టి ఆట ఆడించండి, అలాంటి వాళ్ళని బిగ్ బాస్ లో పెట్టండి, బాగుంటుంది. ఆ డబ్బుకు ఒక అర్థం పరమార్థం ఉండాలి, దానం చేస్తే ఒక అర్థం పరమార్థం ఉండాలి. అలాగే 50 లక్షలు ఇస్తున్నామంటే ఉట్టిగా ఇస్తావా? 50 లక్షలు ఎంత కష్టపడితే 50 లక్షలు వస్తాయండి? అవన్నీ మీరు ఆలోచించుకోవాలి. మా ఛానల్ కూడా నేను చెప్పదలుచుకున్నది అదే, మంచి వాళ్ళకి పెట్టండి, మంచిగా చేయండి ప్రోగ్రాము, అందరం చూస్తాము, మంచి ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అంతేకాని వీళ్ళందరం తీసుకెళ్ళి పడేస్తుంటే నారాయణ గారు చెప్పినట్టుగా ఉంటుంది అది. నేనేం చెప్పాలో కూడా తెలియట్లేదు, అలాగే అనిపిస్తుంది నాకైతే చూస్తుంది. అలాగే ఉంటుందేమో ఇంకా ఆలోచన నాకు కూడా అదే ఫిక్స్ అయిపోతుంది, ఏమన్నా కూడా అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ గీతా నాయుడు గారు, చాలా ఓపిక, చాలా సహనంగా మీకున్న అనుభవంతో మాకు చాలా స్పష్టంగా వివరించినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటూ నమస్తే. నేనండి మీ బాబు మోహన్ని. వాకే వాకే వాకే, మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్, డూ సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్. మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ, ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఆర్టీవీ తెలుగు.